ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు భారీ పిడుగులాంటి దెబ్బ తగిలింది. కేవలం రెండు చోట్ల మాత్రమే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్లు త్రుటిలో గెలిచేశారు. దీంతో ఇక రెచ్చిపోతున్న టీడీపీ ఎల్లో మీడియాకు గట్టి షాకే తగిలింది. ఒక్కసారిగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పలాస కనక సుందరరావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి పారేశారు. నేరుగా ఆయన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెబుతూ చంద్రబాబు నాయుడుకు నమస్కారం తెలిపారు. తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే అయిన ఏకంగా అధికార పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరిపోయారు. చంద్రబాబు గారు ఎన్నడూ మాటపై నిలబడే వ్యక్తి కాదని, జగన్ గత నాలుగేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసి నిరూపించారు కాబట్టి సంక్షేమ అభివృద్ధికి నేను సైతం ఫిదా అయ్యానని కూడా ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే సుందర్రావు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి ఆయన రాజీనామా చేస్తూ చంద్రబాబుకు ఊహించని షాక్ ఇచ్చారు. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఇక భారీ ఎత్తున వలసలు ఉండబోతున్నట్టుగా సంకేతాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఉంది అసలు సినిమా అంటున్నారు అంతా కూడా. కేవలం రెండు చోట్ల గెలిచినందుకే సినిమా ఎలా డబ్బాలు కొడుతున్నారో చూస్తున్నాము ఎల్లో మీడియా మొత్తం కూడా. చంద్రబాబు ఆహో, చంద్రబాబు ఓహో అంటూ కూడా వాళ్ళు ఊదర కొడుతున్నారు. రెండు చోట్ల గెలిచిన వాళ్ళకే అంత ఊదరగొట్టే ఆస్కారం ఉండుంటే బహుశా ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో అద్భుత భారీ మెజార్టీ గెలిచి నేడు 4 సంవత్సరాలలో ఏ ఎన్నికైనా క్లీన్ స్వీమ్ చేశారు. కాస్త ఇప్పుడు ఈ గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు చోట్ల మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందారు. ఇక్కడ అనేక సమీకరణలు ఉన్నాయి. కామన్ జనాలు ఇక్కడ లేరు. ఇక్కడ ఓన్లీ గ్రాడ్యుయేటెడ్ విద్యావంతుల్లో కొంత శాతం మేరకే ఈ ఓట్లల్లో ఉన్నారు. అందులో కూడా ఇన్వాలిడ్ ఓట్లు భారీ ఎత్తున వచ్చాయి. ఏం జరిగింది అనే దానిపై ఆరా తీస్తున్నారు. దీని వెనకాల తప్పులు ఏంటి అనేది కూడా సరిచేసుకునే ఆస్కారం అధికార పార్టీకి ఉంది కాబట్టి ఇమీడియట్గా దానిపై పడ్డారు. 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో 2 టీచర్ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. పీఆర్సీ, పెండింగ్ డిఏలు, బకాయిల వంటి పలు కారణాలతో ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై కాస్త వ్యతిరేకత భావన ఉన్న వాస్తవమే. దీంతో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని కసరత్తు కూడా చేసింది. ముఖ్యంగా విశాఖను పాలనా రాజధానిగా చేస్తామని ప్రకటించిన వైసీపీకి ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ అభ్యర్థి గెలుపు కీలకమైంది. కానీ వైసీపీ అభ్యర్థి సీతారాజు సుధాకర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చిరంజీవి చేతిలో ఘోరంగా ఓటమి చవి చూశారు. అటు తూర్పు రాయలసీమలోనూ ఇదే రకమైన ఫలితాలు వచ్చాయి. దీంతో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకునే పనిలో వైసీపీ నిమగ్నమైంది. జగన్ ఇలాంటివి అస్సలు సహించరు, ఊరుకోరు. తప్పులు ఇలాంటివి జరగాలి. అసలు సిసలైన ఎన్నికల యుద్ధం ముందు ఇలాంటి చిన్న చిన్న ఓటమిలు తగలాలి. అప్పుడే మరింత బాధ్యత పెరుగుతుంది. బరువు ఎక్కి కష్టపడి పనిచేసేదానికి ఇది చాలా యూటిలైజ్ కూడా అవుతుంది. ఏదేమైనా రెండు గెలిచిన తెలుగుదేశం పార్టీ ఆహా ఓహో అంటే అధికార పార్టీ ఏమనాలి? రాబోయే దాంట్లో భారీ ఎత్తున చేరికలు టీడీపీ నుంచి ఉన్నాయి. చూద్దాం ఇక యుద్ధమేనట.